శరీరాన్ని గురించి ఎంతో సర్వాంగంగా యోగా అభ్యాసం చేసుకుంటున్నారు. తర్వాత 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 వాళ్ళంతా కూడా చాలా ముందు ఫోల్డ్ చేసుకోండి, ఇలా ముందు ఫోల్డ్ చేసుకోండి. నౌ స్లోలీ ఫోల్డ్ యువర్ రైట్ హ్యాండ్, ఫోల్డ్ యువర్ రైట్ హ్యాండ్. ఓ అండ్ టాప్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ నీ, లెఫ్ట్ హ్యాండ్ నీ పై ఉంచుకోండి. మీ హ్యాండ్ రైట్ హ్యాండ్ ట్విస్ట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ పాదాన్ని పట్టుకోండి. రైట్ రైట్ హ్యాండ్ మాత్రం ఫోల్డ్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ ఉంటుంది. Lift your body up, hands up 90 degrees. As you exhale, slowly hands down, slowly hands down. Both hands up 90 degrees. As you exhale, slowly hands down. Now slowly come out of Vajrasana. Relax for some time. అందరికి నమస్కారం. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఒక 5 సంవత్సరాల క్రితం ఇలాగా జూన్ 21వ తారీఖున మనం యోగా దినోత్సవం అనేది ఎప్పుడు వినపడలేదు. అలాంటి చక్కటి అవగాహన అందరిలోనే వస్తుంది. ఈ రకంగా ఒక 2000 మంది స్కూల్ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా గురువుగారు ఆర్ఎస్ ప్రసాద్ గారిని అలాగే వారి సంస్థ అందరికీ ఆరోగ్యంని అభినందిస్తున్నాను. మనకి భారతదేశంలోనే పుట్టినప్పటికీ యోగా ఎందుకో తెలియకుండా అలా కొంచెం కొంచెం మన సొసైటీలోంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా యోగాపై అవగాహన రావడం, దాని యొక్క ఫలితాలను మనం పొందుతూ మన జీవిత విధానాన్ని మనం ఎలా ఉండాలి అనే దాన్ని తెలుసుకోవడం చాలా సంతోషం. ఇలాగే ఇంకా చక్కటి అవగాహన పెరిగి యోగా అనేది ప్రతి స్కూల్లోనే ఒక సబ్జెక్ట్లా మనం పెట్టుకుంటూ అలాగే దీని మీద ఒక అంటే డీప్ లెవెల్ రీసెర్చ్ కూడా చేయగలిగితే ఎన్నో డిసీజెస్కి, ఎన్నో మన పర్టికులర్గా మన జీవన విధానాల వల్ల వచ్చే డిసీజెస్కి యోగా ద్వారా చక్కటి ఫలితాలు పొందవచ్చు. సో అందరికీ ఈ జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.